చెప్పండి. నా పేరు రమ్య ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన దేశంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థుల పట్ల ఎట్లా కుట్ర నిర్వహిస్తుందో మనం చూస్తా ఉన్నాము. మన దేశం మొత్తంలో 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయడం జరిగింది. కాకపోతే అందులోంచి బీఆర్లో 10 లక్షలకి ఒక పేపర్ అమ్మడం జరిగింది. దాంతో అసలు విద్యార్థులకు న్యాయం అనేది జరగడం లేదు. మనం చూసుకున్నట్టయితే 720 మార్క్స్ వచ్చిన విద్యార్థులు దాదాపు 7 to 10 మెంబర్స్ ఉన్నారు. అది చూసుకున్నట్టయితే ఒకటే సెంటర్ లేదంటే బెంచ్ వెనకాల బెంకలు ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే ర్యాంక్ రావడం జరిగింది. అంటే మిగతా విద్యార్థులు చదవలేరా? వాళ్ళు సంవత్సరం పాటు కష్టపడి ఒక జైల్లో ఉండి చదువుతున్న పరిస్థితి మన ఇండియాలో ఉంది. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం విద్యార్థులకు న్యాయం అని చేయడం లేదు. విద్యార్థులకు చాలా కుట్ర పన్నుతున్న సిచ్యువేషన్ మన కంట్రీలో కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మనం వినతి చేసిరా, మాకు ఇబ్బంది జరిగిందని. ఇబ్బంది జరిగిందంటే ఇప్పటికి 9 మెంబర్స్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. ప్రాపర్ రిజల్ట్ అనేది రాకపోవడం వల్ల ఈ రిజల్ట్ కూడా ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం అసలు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సడన్ గా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. కానీ నెగిటివ్ మార్కింగ్ కూడా రాకుండా ఎగ్జాక్ట్ 720కి 720 మార్క్స్ రావడం అనేది సాధ్యం కాని పని. దీని ద్వారా తెలుస్తుంది ఎంత కుట్ర పన్నుతున్నారో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది. ఖచ్చితంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. నీట్ పరీక్షని మళ్ళీ తిరిగి కండక్ట్ చేయాలి. విద్యార్థులకు న్యాయం చేయాలనేది ఈ మా స్టూడెంట్ ప్రొటెస్ట్ అని చేయడం జరుగుతుంది. తెలంగాణలో దాదాపు ఎంతమంది ఉంటారు నీట్ విద్యార్థులు? తెలంగాణలో చూసుకున్నట్టయితే దాదాపు ఒక 5 లక్షల నుండి 6 లక్షల మంది దాకా ఉంటారు. ఓవరాల్ ఇండియాలో 24 లక్షల మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్ష రాయడం జరిగింది. కానీ అందులోంచి కేవలం కొంతమందికి మాత్రమే గ్రేస్ మార్క్స్తో పాస్ చేసినటువంటి స్టూడెంట్స్ 124 మంది స్టూడెంట్స్కి మాత్రమే ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తామని చెప్తున్నారు. మిగతా 24-3 లక్షల మంది విద్యార్థులు ఎక్కడికి పోవాలి? వాడికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది రీకండక్ట్ చేయాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి నీట్ ఎగ్జామ్ని మళ్ళీ ప్రారంభించి మళ్ళీ కండక్ట్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలనేది మా ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.